ప్రపంచ కుబేరుల్లో ఒకరు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు. వచ్చే నెల అంతరిక్షంలోకి వెళుతున్న వ్యామ నౌకలో తన సోదరుడితో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లు వెల్లడించారు. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజన్ సంస్థ చేపట్టే అంతరిక్ష సందర్శనలో భాగంగా జూలై 20న తన ప్రయాణం ఉండొందని తెలిపారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలిగారు. ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈఓగా ఎగ్జిక్యూటివ్ యాండీ జాసీ బాధ్యతలు చేపట్టనున్నారు. అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ తన సోదరుడు మార్క్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్తానని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బెజోస్ ఒక సోషల్ మీడియా పోస్టులో తనకు 5 ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కన్నానని తెలిపాడు. జూలై 20న తన కలలు నిజం కానున్నాయని తెలిపారు. ఇది నా జీవితంలో చేయాలనుకున్న అతి పెద్ద విషయాల్లో ఒకటి. అందుకే అత్యంత సాహసపేతమైన ఈ యాత్రను నా సహోదరుడు మార్క్ బెజోస్తో కలిసి చేస్తూ ఉండడం గొప్పగా ఉంది అని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. అంతరిక్ష పర్యటన కోసం బ్లూ అరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ రాకెట్పై 2012 నుంచి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. భూమి నుంచి 100 కిలోమీటర్ల కంటే ఎత్తులో ఉన్న సబ్ ఆర్బిటాల్లోకి వ్యోమగాములు పెలోడ్లను తీసుకెళ్లేలా రూపొందించిన ఈ రాకెట్ ప్రయోగాలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు. మార్గ మధ్యంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రాకెట్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు తప్పించుకునే వ్యవస్థ పనిచేస్తుంది. బ్లూ ఆరిజిన్ ఒక ఉన్నత అంతరిక్ష పర్యాటక సంస్థ, కొన్ని హై ప్రొఫైల్ స్పేస్ టూరిజం కంపెనీలలో ఒకటి. దీని ప్రమోటర్లలో చాలా మంది ధనవంతులున్నారు. ఇవి కాకుండా ఎలోన్ మస్క్ సంస్థ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్ మరియు రిచర్డ్ బ్రాన్సన్ సంస్థ, వర్జిన్ గెలాక్టిక్ హోల్డింగ్స్ ఇంక్ కూడా స్పేస్ టూరిజం కంపెనీలలో చేర్చబడ్డాయి. సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రలో భాగంగా సందర్శకులను మోసుకెళ్తున్న తొలి వ్యోమనౌక కూడా ఇదే కావడం విశేషం. అంతరిక్ష సందర్శనలో భాగంగా ఈ రాకెట్ 6 వ్యక్తులను తీసుకువెళ్లనుంది. ఈ పర్యటన మొత్తం దాదాపు 10 నిమిషాలు కొనసాగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అంతరిక్షానికి భూ వాతావరణానికి మధ్య కర్మన్ లైన్ గా వ్యవహరించే ప్రాంతంలో యాత్రికులు గడిపిన అనంతరం తిరిగి భూమిని చేరుకుంటారు. బ్లూ ఆరిజిన్ తన మొదటి అంతరిక్ష విమానంలో ఒక సీటును వేలం ద్వారా విక్రయిస్తుంది. ఈ వేలం ద్వారా అందుకున్న మొత్తం ఫౌండేషన్ ఆఫ్ బ్లూ ఆరిజిన్ కు చారిటీ కోసం ఇస్తారు. ఇది గణితం మరియు విజ్ఞాన విద్యను ప్రోత్సహించే భవిష్యత్ క్లబ్. ఈ విమానం మొత్తం ప్రయాణం 11 నిమిషాలు. ఈ సమయంలో ఈ విమానం 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంతకుముందు దీనితో ప్రయాణించే వినియోగదారులకు మొత్తం 4 రోజుల అంతరిక్ష ప్రయాణ అనుభవం లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో 3 రోజులు ప్రీ ఫ్లైట్ శిక్షణ ఉంటుంది. టెక్సాస్లోని వెన్ హాన్లో కంపెనీ లాంచ్ సైట్లో ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ సమయంలో ఆహారం మరియు పానీయంతో సహా అన్ని రకాల సౌకర్యాలు బ్లూ ఆరిజిన్ ద్వారా అందించబడతాయి. ఇదిలా ఉంటే అంతరిక్ష విమానం ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు పలు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వర్జిన్ గెలాక్టిక్ టెస్లాలు కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి సాధారణ సందర్శకులతో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వర్జిన్ కూడా ఏర్పాట్లు చేస్తోంది.